చిరంజీవిని సీఎంని చేయాలనా? అదే నా వ్యూహం. లోపాయకారిగా టీడీపీ మద్దతుదారుడనని భావించిన పవన్ కళ్యాణ్ ఒక్కరోజులో ఆ పార్టీ ఇమేజ్ని తీవ్రంగా దెబ్బతీశాడు. పవన్ కళ్యాణ్ దెబ్బకు డిఫెన్స్లో పడిన టీడీపీ ఒక్కసారిగా పూర్తి డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. తమ పార్టీని ఇంతగా దెబ్బతీసిన పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి ఎందుకు అలా చేశాడో తెలుసుకోవాలని టీడీపీ తీక్షణంగా ఆలోచన చేస్తోందట. మరోవైపు పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ ప్రకారమే చేసుకుంటూ వస్తున్నాడని, అంతకుముందు రాష్ట్ర రాజకీయాల్లో పెనో మార్పులంటూ చింతామోహన్ చెప్పింది కానీ, ఇదే పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా ప్రస్తావిస్తున్న అనుభవం గురించి కానీ గుర్తు చేసుకుని ఆలోచిస్తే జరుగుతున్నదేంటో కొంత అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తిని సీఎం చేయాలని, అందుకు మరో బలమైన వర్గం ఎస్సీలు సహకరించాలని ఒక స్కెచ్ నడుస్తోందట. ఆ స్కెచ్ ప్రకారం ఆ ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించబడిన పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమంటున్నారు కొందరు రాజకీయ రంగ నిపుణులు. వారు మరో విషయం కూడా గమనించమంటున్నారు. అదేంటంటే, రాష్ట్రంలో పరిణామాల గురించి ముందే జోస్యం చెప్పిన చింతామోహన్ కానీ, పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రాసిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించబడిన మెగాస్టార్ చిరంజీవి కానీ, ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నేతలు, అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీలు కావడం అనేది. ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఆ ప్లాన్ ప్రకారమే పవన్ కళ్యాణ్ తన అన్న మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రిని చేసేందుకు తన వంతు సహకారం అందిస్తున్నారట. అయితే ఆయన్ను సీఎంని చేయాలనే ఆలోచన మాత్రం ముందుగా ఆయనకు వచ్చిన ఆలోచన కాదట. కొందరు కాంగ్రెస్ సీనియర్లు విశ్లేషించి తీసుకున్న నిర్ణయం అదట. ఏపీలో ప్రస్తుతం రాజ్యాధికారం అనుభవిస్తున్న రెండు ప్రధాన కులాలు కాకుండా రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న కాపు ఎస్సీ కులాలు కలిసి రాజ్యాధికారం దక్కించుకోవాలని, ఇందుకు ఆ రెండు అగ్ర కులాలు కాకుండా కలిసొచ్చే మిగిలిన అన్ని కులాల తోడ్పాటు తీసుకోవాలని నిర్ణయించుకుని ఆ ప్రకారం సైలెంట్గా పని జరుపుకుంటూ పోతున్నారట. అందులో భాగంగానే బాగా జనాకర్షణ కలిగిన అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిని ముఖ్యమంత్రి పదవికి ముందుగానే ఎంపిక చేసుకుని ఆ తర్వాత వివాదాలు తలెత్తే పరిస్థితి లేకుండా ఇప్పటిదాకా రాష్ట్ర రాజకీయాలను ఏలిన ఆ రెండు అగ్ర కులాలు కాకుండా మిగిలిన ప్రధాన కులాలన్నీ రాజ్యాధికారంలో జనాభా సంఖ్యాపరంగా భాగం పొందేలాగా పవర్ చేజిక్కించుకోవాలని పావులు కదిపాయట. ఇలా చిరంజీవి పేరు ముఖ్యమంత్రి పదవికి ఖాయం చేశారని, ఆయనైతే అందరి ఆమోదం పొందే అవకాశం ఉందని, చివరకు బీజేపీ సహకారం కూడా లభించే ఛాన్సులు కూడా ఉంటాయని అంచనా వేశారట. ఇదంతా ఒక కొలిక్కి వచ్చాకే చింతామోహన్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయనడం, నీతి నిజాయితీ కలిగిన నాయకుడు వస్తున్నాడనడం, పవన్ కళ్యాణ్ పదే పదే నాకు అనుభవం చాలదు అనడం, అలాగే చంద్రబాబుపై తీవ్రంగా దండెత్తుతూనే జగన్ కోరిక నెరవేరదని జనసేన ఆవిర్భావ సభలో స్పష్టం చేయడం, ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావన వస్తుండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చిరంజీవి మళ్ళీ రాజకీయ తెర మీదకు రావడం ఖాయమంటున్నారు. మరోవైపు చిరంజీవికి టీడీపీ తరఫున రాజ్యసభ సీటు అడిగితే చంద్రబాబు నో చెప్పారని, అలా అడిగి నో చెప్పించుకోవడం కూడా వ్యూహంలో భాగమేనని అంటున్నారు. టీడీపీ గత ఎన్నికల్లో గెలుపొందడానికి పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గమే కారణమని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే రాష్ట్రంలో పరిణామాల నేపథ్యంలో వారిని వీరిని ముఖ్యమంత్రిని చేసి భంగపడేకన్నా మిగిలిన కులాలు కలిసి చర్చించుకుని సామాజిక న్యాయం జరిగే విధంగా రాజ్యాధికారం చేపడితే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారట. పవన్ జనసేన ఆవిర్భావ సభలో ఈ తరహా వ్యాఖ్యలే చేయడం గమనార్హం. అయితే వీటన్నింటి మీద స్పష్టత రావడానికి మరో రెండు నెలల సమయం పట్టొచ్చని, ఏది ఏమైనా చిరంజీవి పొలిటికల్ పునరాగమనం తప్పదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ కూటమి నేరుగా రాజ్యాధికారం చేపట్టలేకపోయినా తమ మద్దతు ఉంటేనే ఇటు టీడీపీ అటు వైసీపీ గద్దెనెక్కేలాగా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయగలమనే నమ్మకంతో ఉన్నారట. త్వరలోనే మరికొన్ని సర్ప్రైజెస్ తప్పవంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.